నైట్ హరి ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయట నాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి కనుక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉంటాయి కదా కచ్చా మ్యాంగో బైట్ చాక్లెట్స్ మీకు ఎంతమందికి ఇష్టం అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అలాంటి చాక్లెట్స్తో ఇంట్లోనే మనం పుల్ల పుల్లైసులు తయారు చేసుకోవచ్చు నార్మల్గా ఐస్లు అనేసరికి మనం ఐస్ క్రీమ్లు స్ట్రాబెర్రీ వెనీలా అవన్నీ తినే ఉంటాం కదా కానీ చాక్లెట్లతో ఇలా పులాసులు తయారు చేసుకుని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పుల్ల పుల్లగా కొంచెం ఉప్పుగా కొంచెం తీయతీయగా కొంచెం మసాలాతో పిల్లలు ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు కొన్ని బండి మీద ఐస్ మొత్తం జస్ట్ అనేసి కలర్ వేసి కోలా ఐస్ క్రీమ్ అని కూడా వస్తుంది కదా అన్ని ఫ్లేవర్ ఉంటుంది అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా సేమ్ అలాగనే ఉంటుందండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా మీరు ఇష్టంగా తింటారు నాది గ్యారెంటీ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు మనకి మావిడికాలు అవసరం లేదు ఓన్లీ చాక్లెట్స్ ఉంటే చాలండి అది రూపాయ చాక్లెట్లు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పిల్లలు అడిగినప్పుడల్లా ఐస్ క్రీమ్ అనేసరికి బయటకు పోయి మనము ఒరుకుల తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు పిల్లలతో పాటు పెద్దలు కూడా తినేస్తారు ఇంకా ఆ వీడియోలోకి ఎండలు ఎక్కువయ్యాయండి విపరీతంగా ఉన్నాయి అసలు ఎండలు అయితే తొమ్మిది దాటంగానే ఎండ ఎక్కువగా వస్తుంది బయట బండలు కూడా విపరీతంగా కాల్తున్నాయి కదా వీలున్నంత వరకు బయటకు వెళ్లకుండానే ఉండండి మీకు వీలైతే కనుక ఒక బకెట్ నిండా వాటర్ అనేది బయట పెడుతూ ఉండండి లేకుంటే మొక్కల దగ్గర పెడుతూ ఉండండి మూగ ప్రాణులకు మనం కూడా రక్షణ ఇవ్వాలి కదా మనకు కొంచెం సేపు ఒక గ్లాస్ వాటర్ లేకపోతేనే బయటకు వెళ్ళేసరికి మనం వెలువెల్లలాపోతాం కదా అలాంటివి బయట మూగజీవాలు ఎన్నో అల్లాడుతుంటాయి కదా అలాంటి వాటికి కొన్నింటికన్నా మనము సహాయం చేసిన వాళ్ళం అవుతాము ఇది ఒక చిన్న విన్నపం ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చానండి ఇదిగోండి కచ్చా మ్యాంగ బైట్ చాక్లెట్స్ అనమాట ఇది ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్క చాక్లెట్ వచ్చేసి హాఫ్ రూపీ పడుతుంది అర్థ రూపాయి చాక్లెట్తో మనం పది రూపాయల మైన పుల్లైస్ తయారు చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా రుచికరంగా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారనమాట నేనైతే ఇక్కడ ఒక ముప్పై మైన్ చాక్లెట్లు తీసుకుంటున్నాను మనము పుల్లైసలు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి మనం చాక్లెట్స్ అనేది ఎక్కువగా చూజ్ చేసుకోవచ్చు మీరు కొంచెము పుల్లైసులు పుల్లగా ఉండాలి అనుకుంటే కొన్ని చాక్లెట్స్ అనేది ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఒక గుప్పెడి మైన్ తీసుకున్నాను కదా పర్ఫెక్ట్గా ముప్పై చాక్లెట్స్ వచ్చాయి ఈ ముప్పై చాక్లెట్లతో మనము దాదాపు తొమ్మిది పది పన్నెండు దాకా పుల్లాయిసులు తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి కరెక్ట్గా ముప్పై ఉన్నాయి ఇవైతే నేను రోజు తిని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు వ్రాపర్ అంతా తీసేస్తాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువసేపు టైము తీసుకోదు మనము ఎక్కువసేపు శ్రమపడాల్సిన అవసరం ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చాక్లెట్స్తో మనం ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఐస్లు కానీ ఫ్రిడ్జ్లో అయితే ఐదు ఆరు గంటల పాటు అలాగే పెట్టేసేయాలి డీ ఫ్రిడ్జ్లో చూడండి చాక్లెట్లు అయితే కొంచెం గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయి కదా కానీ ఐస్ క్రీమ్లు కొంచెం లైట్ కలర్లో వస్తాయండి ఎందుకంటే నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు మీరు కావాలి కొంచెం గ్రీన్ కలర్లో ఉండాలి పుల్లైస్లో అనుకున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా అన్నిటికీ ఇలా బ్రాపర్స్ తీసేస్తాను కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటికి ఫుడ్ కలర్ ఏమీ అవసరం అండి అందుకని నేనైతే యాడ్ చేయను కొంచెం లైట్ కలర్లో ఇలాగే ట్యాంగీ ఫ్లేవర్తో కొంచెం పుల్ల పుల్లగా నాకు వీటిని చూస్తుంటేనే మనకు నోరు ఊరుతుంది కదా ఇంకా ఐస్ క్రీమ్స్ పుల్ల ఐస్లు చూస్తే ఇంకా నోరు ఊరిపోతుందనమాట ఎప్పుడు ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అనేసి పుల్ల ఐస్లు అనేది నోటికి రావట్లేదు కానీ యాక్చువల్గా పుల్ల ఐస్లనే ఎక్కువగా అంటుంటాం కదా పాతకాలంలో పుల్లఐస్లనే అంటారండి అన్నిటికీ చాక్లెట్స్లోంచి వేపర్స్ తీసేసాను కదా ఇంక ఇప్పుడు కావాలంటే మీరు మిక్సీ కైన్ వేయచ్చు నేనైతే ఇక్కడ కవర్లో వేసేసి కొంచెం కచ్చా పచ్చగా నల్లగొట్టాలన్నమాట మరీ మెత్తగా నల్లగొట్టాల్సిన అవసరం ఉండదు కొంచెం కచ్చా పచ్చగా మీరు లేదనుకుంటే మిక్సీ కైన్ డైరెక్ట్గా వేయచ్చు కానీ మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే కొంచెం షుగర్గా ఉంటాయి కదా కొంచెం జిగట జిగట లెక్క ముద్ద లెక్క అవుతుందనమాట ఏం చేసి ఇలా కవర్లో వేసేసి కొంచెంగా కచ్చ పచ్చగా ఇదిగోండి ఇలా నల్లగొడితే సరిపోతుంది అక్కడక్కడ చాక్లెట్స్న్నా ఏం కాదు ఇదిగోండి అంతా ఇలా కవర్లో నలగొట్టేశాను ఇది బౌల్లోకి తీసుకుంటాను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను నేను చెప్పినట్టుగానే మీరు కూడా ట్రై చేయండి మీరు కావాలంటే ఒక ఐదు చాక్లెట్స్ ఇంకా ఎక్కువ వేసుకున్నా ఏం ఇబ్బంది లేదు కొలతల ప్రకారమే తయారు చేసుకోండి ఇదిగోండి అక్కడక్కడ చాక్లెట్లు కనిపిస్తున్నాయి కదా అలా ఉన్నా ఏం కాదనమాట ఇంక ఇప్పుడు వాటర్ స్టవ్ మీద పెట్టుకుంటాను వాటర్ వచ్చేసి ముప్పై చాక్లెట్ తీసుకున్నాను కదా రెండు కప్పులమైన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేస్తున్నాను పెద్ద కప్పులు చిన్న కప్పులు కాదు ఇంకొంచెం పెద్ద కప్పులు ఉంటాయి కదా ఒక హాఫ్ లీటర్మైన వాటర్ అనుకోండి థర్టీ టు థర్టీ ఫైవ్ చాక్లెట్స్కి సరిపోతాయి అన్నమాట ఈ నీళ్ళు వాటర్ అనేది కొంచెం బాగా మరగనివ్వాలండి ఇదిగోండి వాటర్ కొంచెం బాయిల్ అవ్వడానికి వచ్చాయి కదా ఈ స్టేజ్లోనే చక్కెర యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి పెద్ద స్పూన్ అనమాట పెద్ద స్పూన్తో ఒక ఆరు స్పూన్లమైన షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాం కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా చాక్లెట్లు వేస్తే కనుక తీపు తక్కువ అవుతుంది కదా అందుకనేసి ఆరు ఆరు స్పూన్ల షుగర్ అయితే పర్ఫెక్ట్ కొలతండి ముప్పై నుంచి ముప్పై ఐదు చాక్లెట్లకు సరిపోతాయి అలాగే రెండు కప్పుల వాటర్ అంటే హాఫ్ లీటర్మైన వాటర్ ఇదే మనం పాకం రానియాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా థిక్గా అవుతుంది కదా అంతవరకు మనము లో ఫ్లేమ్ పెట్టేసుకునేసి బాగా మరగనివ్వాలి ఇదిగోండి బాగా మరుగుతుంది కొంచెం కలర్ కూడా మారింది మరీ పాకం అవసరం లేదు మరీ పల్చగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా కొంచెము మొత్తం చక్కెర అంతా కరిగిపోయి ఉంటుంది కదా ఆ స్టేజ్లోనే ఫ్లేమ్ అనేది పూర్తిగా తగ్గించేసి ఇప్పుడు మనం ఇందాక కచ్చాపచ్చగా నల్లగొట్టాం కదండి చాక్లెట్ పౌడర్ ఇదంతా డైరెక్ట్గా వేస్తున్నాను వేసిన వెంటనే ఏమవుతుందంటే బాండి కంటుకోవడం కానీ లేకుంటే మనం గట్టెతో మిక్స్ చేస్తుంటాం కదా గట్టె కంటుకున్నట్లుగా ఉంటుంది ఏం కాదండి లో ఫ్లేమ్ పెట్టేసి స్టవ్ అలా మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి అంతా పూర్తిగా వాటర్లే కరిగిపోతుంది ఇదిగోండి వేసిన వెంటనే ఇలా ఉంటుందన్నమాట ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు అలాగే మిక్స్ చేస్తున్నాం అనుకోండి పూర్తిగా వాటర్లే కరిగిపోతుంది కలర్ చూడండి అంత గ్రీన్ కలర్లో లేదు కదా మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి సేమ్ మన కచ్చా మ్యాంగో బైట్ చాక్లెట్స్ ఏ కలర్లో ఉంటాయో అలాగనే వస్తాయి అన్నమాట పుల్లాయిసులు కూడా ఇదిగోండి పూర్తిగా కరిగిపోయింది వాటర్లోకి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమే ఉండాలన్నమాట ఇదిగోండి బాగా మరుగుతుంది కదా కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లోకి వచ్చింది చాక్లెట్స్ కూడా బాగా కరిగిపోయాయి ఈ స్టేజ్లోనే మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాము అలాగే షుగర్ యాడ్ చేసాము ఇంకా చాక్లెట్లలో ఉన్న పులుపు సరిపోదనమాట అందుకనేసి కొంచెం పుల్లగా ఉండేదానికి పుల్లఐసులకు కొంచెం నిమ్మరసం మ్యాచ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ మైన్ ఉంటుంది నిమ్మరసము అంతే అండి నిమ్మరసం మ్యాచ్ చేశాక వన్ మినిట్ పాటు ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని చూడండి కలర్ఫుల్గా ఉంటాయి అనమాట పుల్లైసులు ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే అండి చూడండి నీళ్ళతో పుల్లైసులు చాక్లెట్లతో ఐడియా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నిమ్మరసం వేసాక అలా మిక్స్ చేస్తూనే ఉండండి ఇంకా తీసేసి పక్కన పెట్టేస్తాను పూర్తిగా చల్లారాకనే మనం మౌల్స్లో వేసుకోవాలి దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటన్నా డీప్ ఫ్రిజ్లో పెట్టామనుకోండి సెట్ అయిపోతాయి పుల్లైసలు రెడీ అయిపోతాయి అనమాట పూర్తిగా చల్లారి పెడతాను ఇవి మనం షర్బత్ లెక్క అయినా యూజ్ చేసుకోవచ్చండి ఎంత కావాలంటే అంత రెండు లీటర్లు కానీ మనం ఇలా పెదిని చాక్లెట్లు వేసేసి ఇలా షర్బత్ లెక్క తయారు చేసుకునేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు కూడా కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి వాళ్ళకి కొంచెం షుగర్ యాడ్ చేసేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి షర్బత్ లెక్క ఇష్టంగా తాగుతారు అలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పూర్తిగా చల్లారిపోయేయండి గోరువెచ్చక కూడా ఉండకూడదు పూర్తిగా చల్లారాలి తర్వాత ఇలాంటి మౌల్స్లో వేస్తున్నాను మాల్సే ఉండాలి అనేది ఏం లేదండి నార్మల్ గ్లాస్లు ఉంటాయి కదా గ్లాస్ నేను ఇంతకుముందు చూపించాను కదా కుల్ఫీలు అలా అయినా ట్రై చేయొచ్చు అనమాట నేనైతే ఇవి అమెజాన్లో తీసుకున్నాను మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇవి వచ్చి చిన్నపాటివండి క్యూట్ అనమాట గాజువి ఇలాంటివి ఉన్నా కూడా అలాంటి వాటిలలో వేసి ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం డిజైన్ లెక్క కొంచెం బుడ్డి బుడ్డుగా ఉంటాయి కదా ఇంకా తర్వాత కొన్ని పుల్లలు అలాగే సిల్వర్ ఫైల్ అనమాట సిల్వర్ ఫాయిల్ లేకుంటే నార్మల్ కవర్లైనా మనం యూజ్ చేయొచ్చు ఇంకా లాస్ట్లో కొంచెంగా మసాలా అండి చాట్ మసాలా వేస్తున్నాను ఉప్పు ఉప్పుగా ఉండేదానికి అనమాట కొంచెం మసాలా ఫ్లేవర్ వచ్చేదానికి అంతే అండి వాటరు అలాగే ఒక చాక్లెట్స్ తర్వాత కొంచెం షుగరు కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా మీ ఇష్టం అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ వేసుకుంటే మాత్రము చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇంకా తర్వాత బాగా మిక్స్ చేసేసి మౌల్లో వేస్తున్నాను పేపర్ కప్స్ ఉంటాయి కదండి వాటలైనా మనము ఇలా వేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మౌల్సే ఉండాలి అనేది ఏం లేదనమాట చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఉంటాయి కదా గ్లాసులు గాజువి అలాంటి వాటిలలో వేసినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట డిజైన్ డిజైన్గా వస్తాయి కదా ఇంకా అన్నిటికీ అలాగే వేస్తున్నాను కొంచెం మసాలా వేసాం కనుక మసాలా ఫ్లేవర్ అద్భుతంగా ఉంటాయండి మా ఇంట్లో వాళ్ళకి ఇలా మసాలా వేసినటువంటినే ఎక్కువగా ఇష్టపడతారు తర్వాత ఈ బుడ్డి దాంట్లో కూడా వేస్తున్నాను ఇవి చూడ్డానికి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తాయి కానీ పుల్లైస్లు అయితే చిన్నగా వస్తాయండి మా పాపకు చాలా ఇష్టం అన్నమాట ఇవి అందుకనేసి పాప కోసం రెండు వేస్తున్నాను ఇందులో ఇదిగోండి అన్నిటికీ వేశాను కరెక్ట్గా ఏడు వచ్చాయండి ఏడు మాల్స్కి అలాగే రెండు చిన్నవాటికి వచ్చాయి అన్నిటికీ ఫుల్గా వేశాను ఇంకా సిల్వర్ ఫాయిల్ ఇలా పైన లిడ్ లెక్క పెట్టేసేయాలన్నమాట సిల్వర్ ఫాయిల్ లేకుంటే ఏం లేదండి కవర్స్ ఉంటాయి కదా కవర్స్ పెట్టేసేసి ఒక రబ్బర్ వేసేయండి అది బెస్ట్ ఇదిగోండి ఇలా పెట్టేశాను అన్నిటికీ అలాగే పెట్టేస్తాను వీటికైతే అవసరం లేదు కనుక రబ్బర్ వేయలేదు మీరు నార్మల్గా ప్లాస్టిక్ కవర్లు ఏమైనా వేస్తే కనుక పైన రబ్బర్ వేసేయండి అలాగే ఉంటాయి ఇదిగోండి అన్నిటికీ ఇలా సిల్వర్ ఫాయిల్ వేసేసాను తర్వాత పులాలు పెట్టాలి మాల్స్కి వీటికి అన్నిటికీ ఫస్ట్ కత్తితో కొంచెంగా ఇదిగోండి మిడిల్లో సెంటర్లో ఇలా గుచ్చాలి మరీ ఎక్కువగా హోల్ అనేది చేయకూడదు ఎక్కువ హోల్ చేసామనుకోండి పుల్లలు అనేది పైకి వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా అనమాట ఐస్ క్రీమ్ సెట్ అయ్యేసరికి కూడా ఇంకా పుల్లలకి సెట్ అయిపోతాయి అనమాట ఈజీగా ఊడొస్తాయి హోల్ అనేది కొంచెం చిన్నగా చేయండి మీరు ప్లాస్టిక్ కవర్లు వేసినా కూడా అలాగే చిన్నగా హోల్ వేసేసి ఇలా పుల్లలు పెట్టేసేయండి ఇదిగోండి అన్నిటికీ ఇలా పుల్లలు పెడుతున్నాను మౌల్స్కి సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు నార్మల్గా మనం ఐస్ క్రీమ్స్ చేయాలంటే ఎంతో టైం తీసుకుంటుంది కదా అంత టైమే తీసుకోదనమాట మనము ఎక్కువసేపు ఈ ఎండల కాలంలో చెమటకు శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు తిని హ్యాపీగా ఉంటే మనకు హ్యాపీనే కదా మా పాప కోసం ఇవి రెండు నాకు కూడా అటువంటి చాలా ఇష్టం అండి నేను ఒకటి తిని పాపకోటి అలాగే పెట్టేస్తాను ఇవన్నీ ఫ్రీజర్లో పెడతాను కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు ఫ్రీజర్లో అలాగే పెట్టేసేయాలి ఒక రోజంతా పెట్టినా ఏమి ఇబ్బంది లేదు కానీ మా ఇంట్లో అంతసేపు ఉండాలన్నమాట ఇంకా ఆల్రెడీ మా పాప ఒకటి తినేసింది ఫ్రీజర్లోంచి తీసాను చూడండి ఇలా ఈజీగానే ఊడొస్తాయి తర్వాత ఇలా రెండు చేతులు మధ్యన పెట్టుకునేసి ఇలా ఇదిగోండి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి ఈజీగా మౌల్లోంచి ఊడొస్తాయి లేదంటారా మీరు కొన్ని గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా సైడ్ వెంట తిప్పారనుకోండి ఈజీగా ఊడొస్తాయి రౌండ్గా ఇలా తిప్పుతూ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయే కదా అంటే అంత గ్రీన్ కలర్లో లేవులేండి ఇంకా పైన అంతా కనిపించేదంతా చాట్ మసాలా అడుగు వెళ్ళిపోయి ఉంటుంది కదా నాకైతే మీకు చూపిస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయా లేదా అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కువసేపు బయట ఉంటే కరిగిపోతాయి అనమాట అన్ని మాల్లో తీస్తాను చూడండి బుడ్డి బుడ్డిది మా పాప ఆల్రెడీ తినేసిందండి ఇవైతే ఎక్కువసేపు అవసరం లేదు ఊరికనే మాల్లో చూడొచ్చింది చూడండి ఎంత బుడ్డిగా ఉందో కదా ఐస్ క్రీమ్ ఇలాంటివి ఉంటే కనుక కంపల్సరీగా మీరు ట్రై చేయండి లాస్ట్ బైట్ వరకు కూడా ఇలాగే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయండి నార్మల్గా ఏమన్నా మనం ఇలా వాటర్ తో చేసిన ఐస్ క్రీమ్స్ ఏమవుతాయి అంటే లాస్ట్ బయటకు వచ్చేసరికి వాటికి టేస్ట్ అంతా తగ్గిపోతుంది కొంచెం చప్పగా ఉంటాయి కదా అలా ఉండవండి ఇవైతే మాత్రం లాస్ట్ బైట్ లాస్ట్ సిప్ వరకు కూడా రుచికరంగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి సేమ్ టేస్ట్ ఉన్నాయి సేమ్ ఫస్ట్ ఎట్లా ఉన్నామో ఎట్లా తిన్నామో అట్లా టేస్ట్ ఉంది లాస్ట్ కూడా అట్లా టేస్ట్ ఉంది ఆల్రెడీ తను తినేసింది అనమాట ఇంకా అదేమో నాకు మా వారు కూడా ఒకటి తినేశారు చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువసేపు ఆగలేరు అనమాట అవుతాయా ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా మౌల్స్ లైట్వన్నీ మీకు చూపించడానికి ఇలా తీసేస్తున్నాను సేమ్ మనం బయట కొనింటాం కదండీ పుల్లాయిస్లు అలాగే ఉంటాయి ఇప్పుడు పుల్లాయిస్లు రావట్లేదండి కదా మనం ఇంట్లోనే తయారు చేసుకునేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినొచ్చు మన పిల్లలకి ఇవ్వచ్చు మన పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ మెప్పులు పొందొచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు కనుక తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయాలని ఆశిస్తున్నాను అది రూపాయితో పది రూపాయల పైన పుల్లైస్ లాస్ట్ సమ్మర్ కుల్ఫీ చూపించినావు అది సూపర్ లాస్ట్ చెప్పినట్టుగా కుల్ఫీ షేర్ చేశాను కదా తప్పకుండా అది ట్రై చేయండి అది అయితే అసలు నా ఫేవరెట్ ఈ సమ్మర్ కైతే చాక్లెట్స్ తో ఐస్ క్రీమ్ ఇది కూడా ఫేవరెట్ అన్నమాట మీ అందరు కూడా ఫేవరెట్ అవుతుంది సమ్మర్ స్పెషల్ మీరు నచ్చుతారు మీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మిమ్మల్ని పదే పదే అడుగుతారు పెద్దవాళ్ళు అయితే కనుక ఇవి తయారు చేయమని మిమ్మల్ని అడుగుతారు ఎప్పటికీ మీరు డీప్ లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఈ ఐస్ క్రీమ్స్ అది నా గ్యారంటీ అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లో ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్ తో అలాగే మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ తో ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి బాయ్ అండి